నిర్మల్ జిల్లా కేంద్రంలోని భైంసా మండలం ఖాజా పాంగ్రి గ్రామ పంచాయతీలో దివటేకర సన్నాఫ్ అమృత్ వికలాంగుడు గత 3 సంవత్సరాలు గ్రామ పంచాయతీలో క్లీనర్ గా పనిచేస్తూ గ్రామవాసులకు సేవలు అందించాడు. తర్వాత గ్రామ పంచాయతీ సెక్రటరీ అన్వేష్ సిందే హయాంలో తీసివేయడం జరిగింది. గ్రామ పంచాయతీ సెక్రటరీ దివటేకర్ రామదాస్ ను 50,000 డిమాండ్ చేయడంతో ఇవ్వలేని స్థితిలో ఇతను పనిలో నుంచి తీసివేయడం జరిగింది. బాధితులు జిల్లా పంచాయతీ కార్యాలయాన్ని ఫిర్యాదు చేయగా ఇప్పటి వరకు రామదాస్ పేరు మీద నెలసరి జీతం తీసుకోవడం జరుగుతుంది. సెక్రటరీ రామదాస్ ను 3 సంవత్సరాల నుండి జీతం ఇవ్వడం లేదు, పని మీద తీసుకోవడం లేదు. లంచంగా 50,000 ఇచ్చిన వారికి గ్రామ పంచాయతీ కార్యాలయంలో క్లీనర్ గా పనిపై తీసుకుంటున్నట్టు రామదాస్ వెల్లడించారు. గ్రామ సెక్రటరీ వెంటనే స్పందించి రామదాస్ ను క్లీనర్ గా పని చేర్చుకోవాలని వేడుకున్నారు. చెత్త మీద ఎవరు ఉండలేరు అప్పుడు మోదీ సర్కార్ ఇచ్చినప్పుడు. అయితే నేను పంచాయత్ సెక్రటరీ సౌనా సార్ ఉండే అయితే గోవిందరావు సార్ అప్పుడు ఏం చేసినారు అంటే నాకు ఎవరు లేకుంటే ఎవరైతే ఉంచుకోవాలని 2-3 సార్లు అలోచన చేసి వాళ్ళు పిలుచుకున్నారు. మళ్ళీ అయితే ఎవరు ఉండలేరు అప్పుడు బీసీ ఎవరు రాలేరు, ఎస్సీ వాళ్ళు కూడా ఎవరు రాలేరు. ఎవరు బోర్లు తీయాలా, ఎవరు చెత్త లేపాలా ఊరిది మొత్తం అని ఒక్కడే లేపాలంటే కష్టమని అందుకోసం రిక్షా ఎవరికి రాదు అది ఉంచుకునే పోతారు ఎక్కడ అంటే అక్కడ అని అందుకోసం వాళ్ళు ఏం చేసినారు అంటే నాకు ఉంచుకున్నారు. ఉంచుకుని 3,000 సాలరీ ఇచ్చిండు నెలకు. ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్నామని నీ భవిష్యత్ మంచిగా ఉంటుంది అని మంచిగా నడుస్తుంది ముంగట అని ఉంచుకున్నట్లు అయితే ఇప్పుడేమో నాకు మోసం చేసి గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు ఇంకా పంచాయతీ సెక్రటరీ గారు ఇద్దరికి కూడా ఎన్నోసార్లు అడిగినా సార్ నాకు తీసేసినారు అని. అయితే తీసినప్పుడు నేను వాళ్ళకి కాలు కూడా మొక్కిన వాళ్ళది. అయితే నేను నాకు ఏమన్నారంటే వాళ్ళు తీసేసిన ఒక్కసారి అయిపోయా ఇంకా ఎన్నిసార్లు వస్తాను ఈ గ్రామ పంచాయతీలో రాకు ఏం చెయ్యకు నీ పైసలు ఇచ్చేది లేవు ఏం లేవు నీకు సాలరీ రాచి ఇప్పుడు ఏమో జీతం లేదు ఏం లేదు అని నాకు తీసేసిండు. అదే నాకు పైసలు కూడా అడిగిండు పంచాయత్ సెక్రటరీ లోపల తీసుకున్నాడు. ఇంకా కలెక్టర్ సార్ దగ్గర వచ్చినప్పుడు ఎమ్మెల్యే దగ్గర పోయినప్పుడు ఎమ్మెల్యే సార్ కూడా చెప్పండి అయితే ఈయనకు అక్కడ ఎట్లా చేసి ఏదో ఒకటి పని ఇప్పింది అంటే ఇప్పింది. అయితే మెయిన్ రోడ్డు మీద ఇచ్చిండ్రు హైవే రోడ్డు మీద చెట్లకు నీళ్ళు పోయాలని అది కూడా నీళ్ళు పోసిన చెట్లకు అని నీళ్ళు పోసిన తర్వాత వాళ్ళు ఏం చేసిండ్రు అంటే దాంట్లో కూడా 100 డేస్ అయిపోయినాయని కంప్లైంట్ చేసి వాళ్ళు మళ్ళీ ఇంకా తీసేసిండ్రు. మళ్ళీ తీసిన తర్వాత మళ్ళీ ఏమంటే నేను సార్కి అడిగిన సార్ ఇట్లా ఎట్లా అవుతున్నాయి సార్ తీసుకున్నట్టు ఇండ్లు మళ్ళీ ఇంకా తీసిస్తున్నారు మీరే అని అడిగిన. ఫస్ట్ నుంచి నేను చేసిన సార్ మీరు లేకుండా నుంచి చేసిన అయితే ఇదే ఎట్లా అవసరం అని అడిగిన అయితే నాకు వాళ్ళు ఉల్టా మాట్లాడింది ఎట్లా అంటే అట్లా. అయితే నేను ఏం బ్యానలే వాళ్ళకు. అయితే వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు మాకు కంప్లైంట్ చేస్తున్నారు మాకు జీతం పోతాయి లేకపోతే 50,000 మాకు ఈడ పెట్టి మాట్లాడంటే అప్పుడు మేము జీతం మీద తీసుకుంటా అని ఇట్లా అన్నాడు నాకు పంచాయతీ సెక్రటరీ కూడా. అయితే ఇట్లా అన్నాక కూడా నేను ఏమి చేసిన అంటే ఇంకా 3 నెలల దాకా వాళ్ళ దగ్గర పోలే. మళ్ళీ ఏం చేసినానంటే మళ్ళీ ఇంకొకసారి కలెక్టర్ సార్